నమస్కారం టొరంటో తెలుగు న్యూస్ కి స్వాగతం. భూ సరిహద్దుల గుండా కెనడాలోకి ప్రవేశించే ప్రయాణికులు కోవిడ్ 19 నెగిటివ్ రిపోర్ట్ తాలూకా రుజువులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. నిబంధనలను పాటించని వ్యక్తులపై $3,000 వరకు జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరియు స్వీకరించిన లబ్ధిదారుల నికర ఆదాయ అర్హత ప్రయాణాలను పాటించినప్పటికీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని ఉపాధి మంత్రి కార్లా క్వాల్ట్రు ప్రకటించారు. ఇప్పటికే స్వచ్ఛందంగా తిరిగి చెల్లించిన వారికి సిఆర్ఏ సర్వీస్ కింద తిరిగి వాపసు ఇస్తాయని తెలిపారు. 2020 ఆదాయపు పన్ను బెనిఫిట్ రిటర్న్ దాఖలు చేసే వ్యక్తులు గత సంవత్సరం నుండి 2022 ఏప్రిల్ 30 వరకు పన్ను రుణంపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని జాతీయ ఆదాయ మంత్రి డయాన్ లెబోటలియర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2020లో మొత్తం పన్నులు చెల్లించదగిన ఆదాయం 75,000 లేదా అంతకంటే తక్కువ కలిగి ఉన్నవారు దీనికి అర్హులని మంత్రి పేర్కొన్నారు. విలువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగిలించడం ద్వారా కెనడాను బలహీనపరచడానికి చైనా ప్రయత్నిస్తోందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డైరెక్టర్ డేవిడ్ విగ్నాల్డ్ హెచ్చరించారు. చైనా కుట్రలను తిప్పి కొట్టేందుకు కెనడియన్ సమాజంలో అన్ని రంగాలు కలిసి పనిచేయాలని డేవిడ్ విగ్నాల్డ్ పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ 2వ దశలో 60 ఏళ్ల వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సస్కేచువన్ ఆరోగ్య మంత్రి పాల్ మెరిమాన్ తెలిపారు. ప్రావిన్స్ అంతటా 181 కమ్యూనిటీలలో 226 పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినిక్లు ఉంటాయని, 141 మాస్ ఇమ్యునైజేషన్ క్లినిక్లు ఉంటాయని, 24 డ్రైవ్ త్రూ క్లినిక్లు, 61 మొబైల్ క్లినిక్లు ఉంటాయని మంత్రి వివరించారు. ఎన్హెచ్ఎల్ ఆల్ కెనడియన్ నార్త్ డివిజన్ లో పోటీ పడుతున్న జట్టు సభ్యులకు అంటారియో రెస్టారెంట్లలో భోజనం చేయడానికి అనుమతి ఇవ్వనున్నట్లు అంటారియో ప్రభుత్వం ప్రకటించింది. ఎన్హెచ్ఎల్ నియమాలు, ప్రోటోకాల్ ప్రకారం తరచుగా పరీక్షలు చేయడం, ఆటగాళ్ల కనీస దూరం పాటించేలా చూడడం నిత్యం కొనసాగుతాయని ప్రధాన ఆరోగ్య అధికారి డాక్టర్ డేవిడ్ విలియమ్స్ తెలిపారు. మరిన్ని ముఖ్యాంశాల కోసం చూస్తూనే ఉండండి టొరంటో తెలుగు టైమ్స్ .ca.